హే హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అతి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర ఇనిషియల్ కేస్ రెస్పాన్స్ షీట్ క్వశ్చన్ పేపర్స్తో పాటుగా అబ్జెక్షన్స్ ఆన్ ఇనిషియల్ కేస్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరు ఈ యొక్క ఎగ్జామ్ రాసిన తర్వాత ఇనిషియల్ కేలో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి భావించినట్లయితే మీరు ఈ యొక్క కేపై అబ్జెక్షన్ అయితే చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే అబ్జెక్షన్ ఆన్ ఇనిషియల్ కే దగ్గర హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, సెలెక్ట్ పోస్ట్, సెలెక్ట్ సెషన్, సెలెక్ట్ క్వశ్చన్ నెంబర్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మీకు ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ మీద అంటే ఏదైతే క్వశ్చన్కి ఆన్సర్ అయితే వారు ఇచ్చారో ఆ ఇన్షియల్ కే మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వారికి అబ్జెక్షన్ అయితే ఇవ్వచ్చు, చెప్పొచ్చు అనమాట. హాల్ టికెట్ నెంబర్ వేయండి, డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి సెలెక్ట్ పోర్షన్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకు తాజాగా అయితే మనకు స్కూల్ ఎడ్యుకేషన్ ఈ యొక్క నాన్ లాంగ్వేజ్ సంబంధించి ఎవరైతే అభ్యర్థులు అయితే స్కూల్ అసెంట్ ఉన్నారో వారికి మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ సెషన్ కావాలంటే సెషన్ కూడా క్లిక్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటంటే సో ఇలాగా ప్రతిరోజు ఎవరికైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయో వారికి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే ఉంటాయి. సో ఈ యొక్క అప్డేట్కి అనుగుణంగా మీరు మా పని చేసుకోవచ్చు. ఓకే, ఈ రోజుకి కేవలం ఈ యొక్క అప్డేట్ అయితే ఉంది. సో మరికొన్ని రోజుల తర్వాత ఇలా అబ్జెక్షన్స్ అనేవి అన్ని పోస్టులకు కూడా పెట్టుకునే అవకాశం అయితే ఉంది. సెలెక్ట్ సెషన్ని, సెలెక్ట్ క్వశ్చన్ నెంబర్ని మీరు ఎంటర్ చేసిన తర్వాత వారు ఇచ్చిన ఆన్సర్ని ఇస్తారు. తర్వాత మీరు ఏదైతే సమాధానం గుర్తిస్తున్నారో ఆ యొక్క సమాధానం ఇచ్చి తర్వాత ఏంటంటే మీరు ఏమైనా సరే దానికి వివరణ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట. ఆ విధంగా మీరు గతంలో టెట్ ఎగ్జామ్కి ఏ విధంగా ఇలా కీలో అబ్జెక్షన్ అయితే ఇచ్చారో అదే విధంగా ఉంటుంది. ఓకే, సో తర్వాత గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఈ విధంగా కీ మీద అబ్జెక్షన్ చేసినట్లయితే మనకి ఏమైనా మార్కులు ఏమి తగ్గిపోతాయేమో అని చెప్పి చాలా మంది టెన్షన్ అయితే అవుతారు. అదేమి ఉండదు. ఓకే, సో తప్పకుండా ఇనిషియల్ కీ మీద మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు కంప్లైంట్ అనేది చేయండి. మార్కులు అని కలిసినట్లయితే మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు మెరిట్ లిస్ట్ అనేది తీసినప్పుడు ఎవ్రీ హాఫ్ మార్క్కి అంటే పాయింట్ వైజ్గా డిఫరెన్స్ అనేది చూసినప్పుడు ఖచ్చితంగా మనకు జాబ్ అనేది మనకు కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది. ఎవ్రీ పాయింట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఎవ్రీ మార్క్ అనేది. సో ఖచ్చితంగా సో కీ మీద నిజంగానే మనకు మిస్టేక్ కనుక ఉన్నట్లయితే అబ్జెక్షన్ అనేది చేయొచ్చు, ఏం పర్వాలేదు. ఓకేనా, సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, చాలా మందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.